హాయ్ ఎవరివన్ సపోజ్ మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ అక్కడే స్టక్ అయిపోయారు ఎందుకంటే అసలు ఎంత పెట్టుబడి పెట్టాలి ఆ బిజినెస్లో ఎంత లాభం వస్తుంది ఒకవేళ హైదరాబాద్లో చేయాలా బెంగళూరులో చేయాలా లేకపోతే ఢిల్లీలో చేయాలా ఎక్కడ స్టార్ట్ చేస్తే ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది ఎంతెంత పెట్టుబడి అవుతుంది అదేవిధంగా ఎప్పుడెప్పుడు మనకి పెట్టుబడి అవసరం అవుతుంది ఇవన్నీ తెలియాలంటే మనం కంపల్సరీ ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది చేయాలి ఎందుకంటే సపోజ్ చిన్న లెక్క అనుకోండి జస్ట్ ఒక పేపర్ మీద చేసుకోవచ్చు కానీ అందులో వేరియబుల్స్ ప్రతిసారి చేంజ్ అవ్వచ్చు ఎందుకంటే సపోజ్ ఎవరో మీరు ఒక వేరియబుల్స్ తీసుకుని ఒక ఫైనాన్షియల్ మోడల్ని పేపర్ మీద బిల్డ్ చేశారనుకోండి మళ్ళీ వేరే పర్సన్ వచ్చి ఆ రా మెటీరియల్ కాస్ట్ అంతకు దొరకట్లేదు వేరే కాస్ట్ అని చెప్పారనుకోండి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి కాల్కులేట్ చేయాలి అట్లా కాకుండా మీరు ఒక రాబర్ట్ ఫైనాన్షియల్ మోడల్ని బిల్డ్ చేశారనుకోండి వేరియబుల్స్ ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మారినా సరే మీరు డెసిషన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు సో ఫస్ట్ అసలు ఫైనాన్షియల్ మోడల్ అంటే ఏంటో తెలుసుకుందాం అండ్ అబ్స్ట్రాక్ట్ రీప్రజెంటేషన్ ఆఫ్ ఏ రియల్ వరల్డ్ సిచ్యుయేషన్ హౌ అంటే ఎలా రీప్రజెంట్ చేస్తాం ఈ రీప్రజెంట్ ఇన్ నెంబర్స్ మనం నెంబర్స్లో రీప్రజెంట్ చేస్తాం ఎందుకంటే మనకి ఇప్పుడు నెంబర్స్ ఉంటే తప్ప మనకు డెసిషన్ అనేది తెలియదు అంటే అసలు ప్రాఫిట్ వస్తుందా వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఫంక్షన్స్ అనేది చాపడం తెలుసుకుంటాం సపోజ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ అనుకోండి ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టినా మీకు టూ టైమ్సే డబల్ అవుతుంది అదేవిధంగా సపోజ్ ఒక స్టీల్ ట్రేడింగ్ బిజినెస్ అను ఉందనుకోండి దాంట్లో టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంటే ఆ బిజినెస్ ఎవరు చేసినా టెన్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ కొన్ని వేరియబుల్స్ ఏమైనా చేంజ్ చేసినా లెవెన్ పర్సెంట్ రావచ్చు నైన్ పర్సెంట్ కావచ్చు అంతే కానీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రాదు ఎందుకంటే ఆ బిజినెస్ యొక్క నేచర్ అనేది అంత అదేవిధంగా మనం ఫైనాన్షియల్ మోడల్లో కూడా మనం ఇచ్చే ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్కి సెట్ ఆఫ్ అవుట్పుట్స్ రావాలి అది కూడా ఆ ఇండస్ట్రీ నేచర్ని బట్టి కానీ ఆ బిజినెస్కి తగ్గట్లాగా కానీ ఉండాలి మీకు ఫైనాన్షియల్ మోడల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అంటే మనం ఇచ్చిన ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్కి ఒక సెట్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి అనమాట సో ఆఫ్ వాట్ ఇందాక ఈ రిప్రజెంటేటివ్ నెంబర్స్ అనుకున్నాం కదా దేన్ని రిప్రజెంట్ చేస్తాం పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మనం పాస్ట్ అని కూడా ఎందుకు అంటున్నాం అంటే మనకి ఇప్పుడు ఇన్పుట్స్ కావాలంటే ఇన్పుట్స్కి అవుట్పుట్స్ వస్తాయి అన్నాం కదా ఆ ఇన్పుట్స్ రావాలంటే మీరు పాస్ట్ని ఫస్ట్ ఎంటర్ చేస్తేనే మీకు మార్జిన్స్ కానీ డెటాస్ రిసీవబుల్స్ పీరియడ్ కానీ క్రేటాస్ పేబుల్ పీరియడ్ కానీ ఇవన్నీ తెలుస్తాయి అదేవిధంగా మనకు రిపోర్టింగ్ మోడల్స్ కూడా ఉంటాయి అంటే బడ్జెటింగ్ అండ్ అనాలిసిస్లో వర్క్ చేసేవాళ్ళు రిపోర్టింగ్ ఫైనాన్షియల్ మోడల్స్ కూడా చేస్తారు సో వాళ్ళు పాస్ట్ని కూడా ఎంటర్ చేయాలి ఫర్ వాట్ అసలు ఎందుకు చేస్తాం ఫర్ డెసిషన్ మేకింగ్ హౌ బై కాల్కులేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్ ఆర్ డెసిషన్ సో మనం ఫస్ట్ నుంచి ఒకసారి చూస్తే అసలు ఫైనాన్షియల్ మోడలింగ్ అంటే ఏంటి అబ్స్ట్రాక్ట్ రీప్రజెంటేషన్ ఆఫ్ యూ రియల్ వరల్డ్ సిచ్యుయేషన్ హౌ ఎలా రీప్రజెంట్ చేస్తున్నాం వీఆర్ రీప్రజెంటింగ్ ఇన్ నెంబర్స్ ఆఫ్ వాట్ ఆఫ్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఫర్ వాట్ ఫర్ డెసిషన్ మేకింగ్ హౌ బై కాల్కులేటింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ యో ఫ్యూచర్ ఈవెంట్ ఆర్ డెసిషన్ సో ఇవన్నీ కలిపితే మనం ఒకటే డెఫినేషన్ ఇవ్వాలనుకుంటే ఫైనాన్షియల్ మోడలింగ్ ఈజ్ ఏ టూల్ ఫర్ డెసిషన్ మేకింగ్ బై ప్రొజెక్టింగ్ ద ఫ్యూచర్ ఇన్ డిఫరెంట్ సినారియోస్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ గివెన్ బై అస్ అండ్ దర్ బై డిపిక్టింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆఫ్ డెసిషన్స్ సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్స్కి ఒక సెట్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తుంది సో మనం ఆ ఫంక్షన్ అనే దాన్ని కూడా డిఫైన్ చేయాలి అంటే ఆ ఇండస్ట్రీ నేచులను బట్టి కానీ మనం చేసే అంటే ఇక్కడ ఏ ప్లేస్లో చేస్తున్నాం అని బట్టి కానీ దాన్ని బట్టి ఫస్ట్ ఫైనాన్షియల్ మోడల్ని డిఫైన్ చేస్తే దాంట్లో ఇన్పుట్స్ ఇస్తే మనకి సెట్అప్ అవుట్పుట్స్ వస్తాయి అందులో మనం సినారియోస్ని బట్టి ఇన్పుట్స్ అనేవి మారుతుంటాయి సో దాన్ని బట్టి అవుట్పుట్ అనేది కూడా మారుతుంది దాన్ని బట్టి మనం ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటాం సో ఇన్పుట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇన్పుట్స్ ఎలా ఇస్తాం ఒకవేళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే మనం పాస్ట్ ఎంటర్ చేస్తే మనకి మార్జిన్స్ కానీ గ్రోత్ రేట్స్ కానీ రిసీబుల్ స్పిరిడ్ కానీ పేబుల్ స్పిరిడ్ కానీ వచ్చేస్తుంది సో చాలా సింపుల్ అలా కాకుండా ఒక కొత్త బిజినెస్కి మీరు ఫైనాన్షియల్ మోడల్ చేస్తున్నారు అప్పుడు ఎలా ఇండస్ట్రీ యావరేజ్ సో ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అనుకోండి మనం ఇండస్ట్రీ యావరేజ్ తీసుకుని దాంతోనే మనం అన్ని అంటే అన్ని కంప్యూట్ చేస్తాం ఒక ఏంటి ఒక ఈక్విటీ ఐఆర్ఆర్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ మార్జిన్స్ కానీ రిసీబుల్ స్పిరియట్ కానీ మనం ఒక అప్రాక్సిమేట్గా దాని నుంచి మనం రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ కాంపిటేటర్స్ కాంపిటేటర్స్ అని ఎందుకంటున్నా అంటే సపోజ్ మీరు ఒక స్టార్టప్ని చేయాలనుకుంటున్నారు దానికి ఇండస్ట్రీ యావరేజ్ ఎందుకు ఉండదు ఎందుకంటే స్టార్టప్ అంటేనే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అది కూడా అంతకుముందే అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉండకూడదు అంటే సిమిలర్ ప్రాసెస్ని వాడి సో దానికి మీకు ఇండస్ట్రీ యావరేజ్ అని ఉండదు కానీ మీకు కాంపిటేటర్ ఉండొచ్చు ఒకవేళ కాంపిటేటర్ కూడా లేకపోతే నియరెస్ట్ కాంపిటేటర్ అంటే సిమిలర్ బిజినెస్లో చేస్తున్న కాంపిటేటర్ని బట్టి కానీ మీరు ఆ యావరేజెస్ అనేవి తీసుకోవచ్చు అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ అంటే ఆ ఇండస్ట్రీకి ఎంత దొరుకుతున్నాయని నెక్స్ట్ ఒకవేళ ఆ కంపెనీకి ఆల్రెడీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి చేస్తుంటే దాని నుంచి కూడా మనం ఈ రేషియోస్ అనేవి తీసుకోవచ్చు అంటే మార్జిన్స్ కానీ గ్రోత్ రేట్స్ కానీ దాని నుంచి కూడా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ మోడలింగ్ అసలు ఫైనాన్షియల్ మోడలింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది ఫస్ట్ త్రీ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ మోడల్ ఒక పీఎండ్ బ్యాలెన్స్ షీట్ ఒక క్యాష్లో స్టేట్మెంట్ మనం ఈ త్రీ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ మోడల్ అనేది ఏ ఏ ఫైనాన్షియల్ మోడల్ చేయాలన్నా బేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఏ ఫైనాన్షియల్ మోడల్ చేయాలన్నా పీఎండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్లో కంపల్సరీ అయ్యాలి సో ఇది ఈ వేరే ఫైనాన్షియల్ మోడల్స్కి బేస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ మోడల్ సో ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంటే ఏంటంటే సపోజ్ ఒక ఎయిర్పోర్ట్ కానీ ఒక పవర్ ప్లాంట్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి ఇవన్నీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ అంటే మనం దాన్ని ఓన్ మనీతో చేయలేం కంపల్సరీ అప్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ మనకి ఈ పర్మిటెడ్ ఫైనాన్స్ అనేది మ్యాక్సిమమ్ సెవెంటీ పర్సెంట్ కూడా వరకు కూడా ఉంటుంది సో మనది థర్టీ పర్సెంట్ మాత్రం ఉంది కానీ లెండర్ది సెవెంటీ పర్సెంట్ ఉంది సో మనకంటే ఎక్కువ కన్సర్ లెండర్కి ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ ఫైనాన్స్ మోడల్స్లో ఫస్ట్ నుంచి డెప్ట్ సర్వీస్ కవరేజ్ రేషియో అంటే అసలు మనం అప్పును తీర్చగలమా లేదా అంటే ప్రతి పీరియడ్కే డెఫ్ట్ సర్వీస్ కవరేజ్ రేషియో అనేది డిటర్మైన్ చేసి లెండర్ డిసైడ్ అవుతాడు అంటే అసలు ఈ ప్రాజెక్ట్ని మనం ఫైనాన్స్ చేయించలేదని అంటే ఇక్కడ జనరల్గా ఎక్కడ ఎట్లా జరుగుతుందంటే సపోజ్ ఒక ఎక్స్ అనే కంపెనీ ఉందనుకోండి ఒక ఏ అనే ప్రాజెక్ట్ని చేయాలనుకుంటే మళ్ళీ దానికి ఏ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సెపరేట్ ఎస్పీవిని ఫామ్ చేసి దాంట్లో క్యాపిటల్ ఇన్సూస్ చేస్తుంది ఇక లెండర్ కూడా దాంట్లోకి అప్పు అనేది ఇస్తాడనమాట సో అక్కడ క్యాష్ లోస్ అసలు క్యాష్ లోస్ ఎట్లా వస్తున్నాయి ఎన్పివి ఎన్పియూ పాజిటివ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ని చేస్తారు లేకపోతే చేయరు అదేవిధంగా ఐఆర్ఆర్ కూడా కాల్కులేట్ చేస్తారు నెక్స్ట్ టు డిటర్మైన్ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లెండర్ స్టేక్ మనకంటే ఎక్కువ ఉంది కాబట్టి లెండర్ ఎవరీ రెగ్యులర్ పీరియడ్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అనేది కాల్కులేట్ చేస్తూనే ఉంటాడు టు డిటర్మైన్ పీపీఏ మనకు పవర్ ప్లాంట్స్లో చాలా పవర్ ప్లాంట్స్లో ఏంటంటే పీపీఏ అనేది చాలా ఇంపార్టెంట్ సో కొన్ని పవర్ ప్లాంట్స్లో ఎట్లా ఉంటుందంటే ఆ పీపీఈ అనేది ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అనమాట అంటే ప్రాజెక్ట్ కమన్స్ అయిన తర్వాత సో మనకు ఆల్రెడీ ఆయన యాక్చువల్ కాస్ట్ని మొత్తం కాల్కులేట్ చేసి దాంతో మనకు ఫైనాన్షియల్ మోడల్ కూడా తయారు చేయాల్సింది వస్తుంది సో పీపీఐ డెటర్మేజ్ అని కూడా మనకి ఫైనాన్షియల్ మోడల్స్ అనేవి ఉపయోగపడతాయి నెక్స్ట్ వాల్యుయేషన్ మోడల్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీని కొనాలనుకుంటున్నాం లేకపోతే మన కంపెనీలోకే ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం సో ఫస్ట్ మనకి ఆ కంపెనీ వాల్యుయేషన్ తెలియాలి సో అలా వ్యాల్యుయేషన్ తెలియాలంటే మనం వాల్యుయేషన్ మోడల్స్ని ఎక్కువ పడతాం సో యూజ్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఈక్విటీ రీసెర్చ్ సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అండ్ ఈక్విటీ రీసెర్చ్ వాళ్ళు ఎక్కువ వాడతారు అంటే ప్రైవేట్ ఈక్విటీ కానీ వెంచర్ క్యాపిటల్ వీళ్ళు కూడా ఎక్కువగా వాడుతుంటారు నెక్స్ట్ డీసీఎఫ్ ఆర్ కంపేరబుల్ కంపెనీ ఎనాలసిస్ ఈ డిస్కౌంటెడ్ క్యాష్లో కూడా మనం వాల్యూషన్ వాడుతుంటాం నెక్స్ట్ కంపేరబుల్ ఎనాలిసిస్లో పిఈ రేషియో కానీ ఈవీవై ఎబిడ్డ కానీ వాడి మనం కంపెనీ యొక్క వాల్యూని తెలుసుకోవచ్చు ఇప్పుడు డిస్కౌంటెడ్ క్యాష్లో అయితే ఫ్రీ కాస్ట్లో వస్తు ఫార్మ్ని వెయిటెడ్ ఎవరేజ్ కాస్ట్లో డిస్కౌంట్ చేస్తే వాల్యూ ఆఫ్ ద ఫార్మ్ వస్తుంది అదేవిధంగా ఫ్రీ క్యాష్ లోస్ టు ఈక్విటీని కాస్ట్ ఆఫ్ ఈక్విటీతో డిస్కౌంట్ చేస్తే వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది అదేవిధంగా కంపారబుల్ కంపెనీ అనాలసిస్ మెథడ్లో ఇంటూ టు రేషియో చేస్తే మనం ఎంపీఎస్ అనేది వస్తుంది అలా కాకుండా వాల్యూ ఆఫ్ ఫార్మ్ కనుక్కోవాలనుకుంటే ఇవి ఏ బిడ్డ మల్టిపుల్ని వాడితే మనకి వాల్యూ ఆఫ్ కంపెనీ వస్తుంది మనకి ఎప్పుడైతే క్యాపిటల్ స్ట్రక్చర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ వాల్యూషన్లో ఉండకూడదు అనుకున్నామో మనం వాల్యూ ఆఫ్ ఫార్మ్కి వెళ్తాం అట్లా కాకుండా వాల్యూ ఆఫ్ ఎక్ట్ డిటర్మైన్ చేసేటప్పుడు అయితే మనకి క్యాపిటల్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ కూడా దాని మీద మనకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఐపీఓ మోడల్ ఒక సపోజ్ ఒక కంపెనీ ఐపీఓకి వెళ్తుంది అనుకోండి అసలు షేర్ హోల్డర్స్ ఆ కంపెనీని ఎంతకు వ్యాల్యూ చేస్తారు అదేవిధంగా ఐపీఓకి వెళ్లే ముందు కూడా ఒక కంపెనీని ఎన ఎనలైజ్ చేసి చూస్తారు అంటే అంత వాల్యూ ఉందని దానికి ఐపీఓ డిస్కౌంట్ ఇచ్చి ఫైనల్ ప్రైజ్ అనేది డిటర్మైన్ చేస్తారు సో ఐపీఓ మోడల్ని కూడా ఎక్కువ ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వాడుతుంటారు నెక్స్ట్ ఎల్బీఓ మోడల్ అసలు లివరేజ్ బయోట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ వై అనే కంపెనీని కొనాలనుకుంటుంది అనుకోండి అది మేజర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ని అప్పు అంటే అప్పు తీసుకుని కంపెనీని కొందనుకోండి సపోజ్ ఒక వంద రూపాయలు అనుకుందాం వై వాల్యూ తొంభై రూపాయలు అప్పు తీసుకుంది ఓన్లీ పది రూపాయలు మాత్రమే సొంత డబ్బులు పెట్టింది దీన్ని లెవరేజ్డ్ బయవుట్ అంటు అంటే అప్పు తీసుకుని వేరే కంపెనీని ఎక్వైర్ చేయడం అయితే ఇది జనరల్గా ఎట్లా జరుగుతుంది అంటే ఒక ప్ర ఒక సెపరేట్ ఎస్పీఐని ఫామ్ చేసి దాంట్లో ఒక అప్పు తీసుకుని వీళ్ళు కూడా ఇన్చ్యూస్ చేసే మనీని చేసి దాని ద్వారా పర్చేస్ చేస్తుంటారు ఇది ఎక్కువ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ చేస్తుంటాయి లెవరేజ్ బయోట్స్ అని దానికి కూడా మనకి డెఫ్ స్ట్రక్చరింగ్ కానీ డెప్ట్ సర్వీస్ కవరేజ్ రేషియో కానీ ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ ట్రాంచెస్లో మనకి డెప్ట్ అనేది రావచ్చు సో ఇవన్నీ అందులో ఇంక్లూడ్ చేసి ఈ లెవరేజ్ బయోట్ మోడల్ అనేది చేస్తారు నెక్స్ట్ మెర్జర్ మోడల్ ఈ మెర్జర్ మోడల్ అంటే సపోజ్ ఏ ఏ కంపెనీ ఏ కంపెనీ బి మెర్జర్ అవుతున్నాయి అనుకోండి మెర్జర్ జరగడం వల్ల అసలు ఉపయోగం ఉందా లేదా అంటే ఇప్పుడు కంపెనీ కంపెనీయని కంపెనీ పీని ఇండివిజువల్గా వాల్యూ చేస్తాం సో కంపెనీ ఏపీవి అనే వాల్యూ ఈ ఏ కంపెనీ ఏని కంపెనీ బీని కలిపితే ఉన్న వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి అంటే పోస్ట్ మెర్జర్ తర్వాత మనకు వాల్యూ అనేది పెరగాలి అది ఎట్లా తెలుస్తుంది ఈపీఎస్ డైల్యూషన్ ఆర్ ఈపీఎస్ ఎక్వేషన్ సపోజ్ ఈపీఎస్ ఎక్వేషన్ అవుతుంటే మనకి మెర్జర్ చేయడం వల్ల కంపెనీ షేర్ అనేది పెరుగుతుందని అదేవిధంగా డైల్యూషన్ అయింది అనుకోండి అది మెర్జర్ అనేది వేస్ట్ ఎందుకంటే ఇద్దరు విడివిడిగా ఆపరేట్ అయితేనే బెటర్ అన్నట్టు అంటే సపోజ్ ఒక ఏ అనే కంపెనీ బీని ఎక్వైర్ చేస్తుంది అనుకోండి దాన్ని ఈపీఎస్ డైల్యూట్ అవుతుంటే ఆ మెర్జర్ వేస్ట్ అని అర్థం నెక్స్ట్ సమ్ ఆఫ్ పార్ట్స్ మోడల్ కొన్ని కంపెనీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి అంటే ఇప్పుడు ఐటీసీ కానీ ఎయిర్టెల్లో కానీ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు అన్ని సెగ్మెంట్స్ని కలిపి ఒకేసారి వాల్యూ చేయాలంటే చాలా కష్టం సో ఇక్కడ ఏం చేస్తారంటే డిస్కౌంటెడ్ క్యాష్లో మెథడ్ వాడి ప్రతి సెగ్మెంట్ని విడివిడిగా వాల్యూ చేసి మళ్ళీ వాల్యూ ఆఫ్ ఫర్మ్ని కనుక్కోవడానికి అన్నీ యాడ్ చేస్తారు అందుకే మనం ఇక్కడ సమ్ ఆఫ్ పార్ట్స్ మోడల్ అంటున్నాం అంటే డిఫరెంట్ పార్ట్స్ని విడివిడిగా డీసీఎఫ్తో కానీ వేరే మెథడ్తో కానీ వాల్యూ చేసి అన్ని పార్ట్స్ని ఒకేసారి కలుపుతున్నాం కాబట్టి సమ్ ఆఫ్ పార్ట్స్ మోడల్ అంటున్నాయి నెక్స్ట్ రిపోర్టింగ్ మోడల్స్ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే బడ్జెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ప్రతి ఎంఎన్సీలో హయ్యెస్ట్ శాలరీ వీటిగా ఉంటుంది సో ఈ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఏంటంటే మనం పాస్ట్ డేటాను తీసుకుని ఈ ఫైనాన్షియల్ మోడల్ని బిల్డ్ చేసి డిఫరెంట్ రేషియోస్ కానీ సినారీ అనాలిసిస్లు కానీ ఇవన్నీ చేసి ఈ రిపోర్టింగ్ మోడల్స్ అనేవి తయారు చేస్తుంటారు నెక్స్ట్ ప్రైజింగ్ మోడల్స్ ప్రోడక్ట్ ప్రైజింగ్ అసలు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారు అనుకోండి దానికి అసలు ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి మనకి అదేవిధంగా ప్రైజింగ్ మోడల్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాస్ట్ బేస్డ్ ప్రైజింగ్ కానీ వాల్యూ బేస్డ్ ప్రైసింగ్ కానీ ఈ ప్రైజింగ్ కనుక్కోవాలంటే మనకి ఫైనాన్షియల్ మోడల్ అనేది కంపల్సరీ బిల్డ్ చేయాలి అదేవిధంగా సెన్సిటివిటీ అనాలిసిస్ కూడా ఈ ప్రోడక్ట్ ప్రైజింగ్లో ఎక్కువ వాడుతుంటారు అంటే సపోజ్ ఒక రా మెటీరియల్ కానీ డిఫరెంట్ లేబర్ కానీ వాడుతున్నారు సపోజ్ ఒక్క వెయ్యి రూపాయలు ఆ బిజినెస్ మొత్తం ఎట్లా పడుతుంది అంటే మార్జిన్స్ అన్నీ కానీ సో ఆ సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది ప్రోడక్ట్ ప్రైజింగ్లో కంపల్సరీ వాడుతారు నెక్స్ట్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ సపోజ్ మనం ఆప్షన్స్ కొంటుంటాం కానీ కొంతమంది ఆప్షన్స్ని రైట్ చేస్తుంటారు సో అసలు ఎంత ప్రీమియం చార్జ్ చేయాలి అంటే ఆ ఆప్షన్ మనం వాల్యూ చేయాలి ఆప్షన్ వాల్యూ చేయాలంటే మనం ట్రీ కానీ బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్ కానీ వాడుతుంటాం ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవి ఫస్ట్ అయితే మనం బేసిక్ ఈ త్రీ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ మోడల్ నేర్చుకుంటే దాన్ని బట్టి మిగిలినవన్నీ సింపుల్ అన్నమాట అంటే ఆటోమేటిక్గా నేర్చేసుకోవచ్చు నెక్స్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ సెన్సిటివ్ టీ అనాలిసిస్ ఇందాక తెలుసుకున్నాం కదా సపోజ్ ఒక వేరేబుల్ మారుస్తున్నాం అనుకోండి మిగిలిన వేరియబుల్స్ కానీ మొత్తం ఆ ఫైనాన్షియల్ మోడల్ కానీ ఎట్లా మారుతుందని సెన్సిటివిటీ అనాలిసిస్ని చేసి మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ సినారియో అనాలిసిస్ ఎక్కడ ఏంటంటే మొత్తం సినారియో మారుతుంది అన్నమాట అంటే సపోజ్ మీరు ఒక రెస్టారెంట్ పెట్టాలనుకున్నారు హైదరాబాద్లో పెడితే ఒకలా ఉంటుంది బెంగళూరులో పెడితే వేరేలా ఉంటుంది సో మనం ఈ చూస్ ఫంక్షన్ వాడి ఈ సినారి అనాలిసిస్ అనేది చేయొచ్చు లేకపోతే వేరే ఇంకా ఎక్సెల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి వాటిని వాడు కూడా అంటే ఈ సినారియాలో ఏంటంటే సినారియో చేంజ్ అవుతే మొత్తం అంటే చాలా వేరియబుల్స్ మారిపోతాయి అన్నమాట సో హైదరాబాద్లో పెడితే సినారియోయే బెంగళూరులో పెడితే సినారియో బి అనుకున్నారు అనుకోండి మనం చూస్ ఫంక్షన్ వాడి ఈ డిఫరెంట్ సినారియోస్ని సెలెక్ట్ చేసుకుని ఫైనాన్షియల్ మోడల్ ఎట్లా ఎట్లా మారుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ సిమ్యులేషన్ అనమాట ఈ సిమ్యులేషన్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక వేరియబుల్స్ని ఒకేసారి చేంజ్ చేయాలనుకోండి సిమ్యులేషన్ వాడు కూడా మనం చేయొచ్చు ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే సెన్సిటివిటీ అనాలిసిస్ కానీ సినారీ అనాలిసిస్ కానీ సిమ్యులేషన్ కానీ ఫస్ట్ మనం త్రీ స్టేట్మెంట్ మోడల్ నేర్చుకుని నెక్స్ట్ వాల్యుయేషన్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా సింపుల్గా వచ్చేస్తాయి నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మోడలింగ్ అసలు ఫైనాన్షియల్ మోడలింగ్ ఎందుకు చేస్తాం ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఆర్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ సపోజ్ ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి అసలు ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ మోడల్ ఇందాక మనం మాట్లాడుకుందాం సపోజ్ ఒక ట్రే స్టీల్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంటే టెన్ పర్సెంట్ వస్తే అంతే వస్తుంది మనకు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాదు ఎందుకంటే ఆ నేచురల్ బిజినెస్ అంత అదేవిధంగా మనం ఆల్రెడీ బిజినెస్ చేస్తుంటే మనకి ఆ నేచురల్ బిజినెస్ మనకు తెలుస్తుంది అంటే ఎంత ప్రాఫిట్స్ వస్తాయి దాన్ని బట్టి అసలు ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకా రావచ్చు అని సో ఆ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆపరేషన్ పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి దీన్ని వాడతారు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డిసెషన్స్ అసలు ఒక ప్రాజెక్ట్లో కానీ ఒక కంపెనీలో కానీ ఇన్వెస్ట్ లేదా దాన్ని తెలుసుకోవడానికి కూడా ఫైనాన్షియల్ మోడలింగ్ వాడతారు నెక్స్ట్ ఫైనాన్సింగ్ డిసిషన్స్ అసలు ఎంత ఫండ్స్ కావాలి అసలు ఆ ఫండ్స్ని అంటే ఈక్విటీ ద్వారా ఫైనాన్స్ చేయాలా లేకపోతే డెట్ తీసుకోవాలా డిబెంచర్స్ ఇష్యూ చేయాలా లేకపోతే ప్రిఫరెన్షియల్స్ ఇష్యూ చేయాలా ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మనకి వేరుబుల్స్ మాస్తూ ఈ ఫైనాన్షియల్ మోడలింగ్ వాడు కూడా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అంటే రిపోర్టింగ్ జాబ్స్లో ఫైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఫైనాన్షియల్ మోడలింగ్ని వాడుతుంటారు నెక్స్ట్ వాల్యుయేషన్ అసలు ఒక కంపెనీని ఎక్వైర్ చేయాలన్నా లేకపోతే మనమే వేరే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలన్నా వాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయాలి దానికి కూడా మనం ఫైనాన్షియల్ మోడలింగ్ని చేయాలి స్టెప్స్ ఇన్ బిల్డింగే బేసిక్ మోడల్ అసలు ఫైనాన్షియల్ మోడల్ని ఎలా చేస్తాం ఎంటర్ లాస్ట్ త్రీ ఇయర్స్ డేటా ఇన్ ద మోడల్ సో ఫస్ట్ మీరు లాస్ట్ త్రీ ఇయర్స్ డేటాని ఎంటర్ చేయాలి సపోజ్ ఇట్లా ఫైనాన్షియల్ మోడల్ ఉందనుకోండి ఇక్కడైతే డైరెక్ట్గా ఉంది కొత్త బిజినెస్ కాబట్టి అలా కాకుండా ఎగ్జిస్టింగ్ బిజినెస్ అనుకోండి ఫస్ట్ మీరు లాస్ట్ త్రీ ఇయర్స్ డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే రేషియో అనాలిసిస్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి అంటే మార్జిన్స్ ఎంత ఉంది గ్రోత్ రేట్ ఎంత ఉంది డేటాస్ రిసీబుల్ పీరియడ్ ఎంత ఉంది క్రేటర్స్ పేబుల్ పీరియడ్ ఎంత ఉంది ఇవన్నీ మీకు మేజర్ ఇన్పుట్స్ అన్నీ తెలిసిపోతాయి నెక్స్ట్ ఎస్టిమేట్ రెవెన్యూ బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్స్ ఇన్ హ్యాండ్ సో ఈ రెవెన్యూ ఎస్టిమేషన్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు వేయకూడదు సపోజ్ కొన్ని కంపెనీస్ కాంట్రాక్ట్ రివన్నీ ఉంటాయి అంటే టెండర్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అట్లాంటి వాటిలో ఏం చేయాలంటే సపోజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ ఉండి దాన్ని అంటే ఇంక అంతకంటే ఎక్కువ చేయలేదు అనుకోండి మా ఆ కాంట్రాక్ట్స్లో బ్యాలెన్స్ రెవెన్యూనే మీరు ఫ్యూచర్ ప్రొజెక్షన్లో తీసుకుంటే సరిపోతుంది అట్లా కాకుండా సో వాళ్ళ ఏమీ కాంట్రాక్ట్స్ లేవనుకోండి మనం పాస్ట్ ఎంటర్ చేస్తే మనకు గ్రోత్ రేట్ వస్తుంది అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఒక ఇయర్ ఎయిట్ ఒక ఇయర్ నైన్ ఒక ఇయర్ టెన్ అట్లా అనుకోండి మీరు అయితే మీ ఇష్టం అంటే ఎప్పుడు ఎవరి అజమ్షన్స్ అనేవి వాళ్ళు ఇష్టం కాబట్టి మీరు అయితే ఆ యావరేజ్ గ్రోత్ రేట్నన్నా తీసుకోవచ్చు లేకపోతే మ్యాక్సిమం గ్రోత్ రేట్నైనా తీసుకోవచ్చు లేకపోతే మీకు వేరే అంటే వేరే పారామీటర్స్ అయినా చేంజ్ అవుతుంటే మీరు వేరే గ్రోత్ రేట్ని కూడా తీసుకోవచ్చు సో ఇట్లా మీరు పాస్ట్ ఎంటర్ చేస్తే మీకు ఫ్యూచర్ని ఈజీగా ప్రొజెక్ట్ చేయొచ్చు అట్లా లేకుండా అది కొత్త బిజినెస్ అనుకోండి మనం ఇండస్ట్రీ ఎవరేజ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే స్టార్టప్స్ అయితే కాంప్యూటర్ని అయినా తీసుకోవచ్చు లేకపోతే ఏమైనా డిపిఆర్ లాంటివి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటే మీరు దాన్ని బట్టి కూడా ఇన్పుట్స్ అనేవి తీసుకోవచ్చు నెక్స్ట్ డిటర్మిన్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ అండ్ మీన్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎక్స్ట్రా డివిజన్ లాంచ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంపెనీ రన్ అవుతుంది సో మీరు యుఎస్ఈలో కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు సో మీరు ఫస్ట్ పిఎండ్ అంటే ఫస్ట్ రెవెన్యూ ఎస్టిమేట్ చేశారు ఇప్పుడు అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది ఆ మీన్స్ ఆఫ్ ఫైనాన్స్ ఎట్లా తీసుకోవాలని చేస్తే మీకు బ్యాలెన్స్ షీట్ కూడా వచ్చేస్తుంది ఒకసారి బ్యాలెన్స్ షీట్ కూడా అయిపోయింది అనుకోండి మీరు క్యాష్లో కూడా చేయొచ్చు అనమాట అయితే చాలామంది ఏం చేస్తుంట ఉంటారంటే ఫస్ట్ పిఎండ్ బ్యాలెన్స్ షీట్ మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ క్యాష్లో వేస్తుంటారు సో ఇట్లా చేస్తే ఏమవుతుందంటే సపోజ్ మీరు ఒక వేరుబుల్ మార్స్తే మళ్ళీ మీకు బ్యాలెన్స్ షీట్లో ఎర్ర అనేది వస్తుంది ఎర్ర రావడం వల్ల మరి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని వేరుబుల్స్ మార్చి చాలా మీకు అదొక కంపల్సరీ ప్రాసెస్ అయిపోతుంది అట్లా కాకుండా మీకు సింపుల్గా ఎట్లా చేసుకోవచ్చు అంటే సపోజ్ మనకి క్యాష్లోలో క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఉంది కదా మీరు దీన్ని బ్యాలెన్స్ షీట్కి లింక్ ఇస్తున్నారు అనుకోండి ఆ మోడల్ అనేది డైనమిక్ మోడల్ అవుతుంది అంటే మీరు స్ట్రెస్ టెస్ట్ చేసినా అది అంటే ఆ ఎర్రర్స్ అనేవి రావు అంటే మనం ఇక్కడ టూ ప్లేసెస్లో మనం ఎర్రర్ టెస్టింగ్ అనేది చేస్తాం అంటే జనరల్గా ఒకటి ఎక్కడంటే మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ దగ్గర అంటే ఇప్పుడు మనకి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి కదా అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి మనకి మ్యాచ్ అవ్వాలి రెండింటికి డిఫరెన్స్ రాకూడదు సో ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి డిఫరెన్స్ అనేది ఉంది సో ఇట్లా వస్తే మనం ఎర్రర్ వచ్చేలా పెట్టుకోవాలి ఇంకొక సెకండ్ ఎర్రర్ ఎక్కడంటే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్లో నెగిటివ్ కూడా రాకూడదు ఇక్కడ వచ్చినా మనం ఎర్రర్ అని పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ సడన్గా పెంచారు అనుకోండి సపోజ్ ఒక మీ వెయ్యి కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవుతుందని పెంచారు ఒక టూ థౌజండ్ థర్టీలో కానీ మీకు అక్కడ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎయిట్ హండ్రెడ్ ఉందనుకోండి అంటే ఇయర్లో బుక్స్లో ఎయిట్ హండ్రెడ్ క్యాష్ బ్యాలెన్స్ ఉందనుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ థౌసండ్ అని చూపిస్తున్నారు కాబట్టి మీకు క్యాష్ అనేది నెగిటివ్గా వెళ్ళిపోతుంది సో అది కూడా మనకు ఒక ఎర్ర ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనం క్యాష్లో నుంచి లింక్ ఇస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుంది సో అక్కడ పైన ఎర్ర రాదు మీరు కింద కూడా ఎర్ర టెస్టింగ్ పెడతారు కాబట్టి ఇక్కడ మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది సో ఇట్లా మీరు అంటే క్యాష్లో నుంచి వచ్చిన క్లోజింగ్ బ్యాలెన్స్ని మీరు బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటే మీకు ఒక డైనమిక్ మోడల్ అనేది వస్తుంది ఇక నెక్స్ట్ స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక వంద కోట్లు ఇయర్ క్యారీ ఫార్వర్డ్ లాస్ ఉందనుకోండి మీరు ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేశారు ఎట్లా అంటే నెక్స్ట్ ఇయర్ ఒక టూ హండ్రెడ్ వస్తే దాంట్లో మైనస్ చేశారు సో ఇలా మాన్యువల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ కొన్ని వేరేబుల్స్ మారితే ఆ మోడల్ అనేది రాంగ్ అయిపోతుంది అనమాట సో మీరు ఏం చేయాలంటే స్ట్రెస్ టెస్టింగ్ చేయాలంటే వేరేబుల్స్ని మార్చు కానీ లేకపోతే సపోజ్ ఇప్పుడు ప్రాఫిట్ మార్జిన్ టెన్ పర్సెంట్ ఉంది మీరు సడన్గా ఎయిటీ పర్సెంట్ చేస్తారు అప్పుడు కూడా మోడల్ వర్క్ అవ్వాలి అట్లా వర్క్ అవుతేనే మోడల్ కరెక్ట్ అనమాట సో మీరు స్ట్రెస్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి సో ఒకసారి సమరీ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎంటర్ లాస్ట్ త్రీ ఇయర్స్ డేటా బేస్డ్ ఆన్ దట్ డిటర్మైన్ అజెంప్షన్స్ సో అంటే ఇన్పుట్స్ని తెలుసుకోండి ఇన్పుట్స్ని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ పీఎండ్ బ్యాలెన్స్ షీట్ వేయండి బ్యాలెన్స్ షీట్ తర్వాత క్యాష్లో స్టేట్మెంట్ వేసి క్యాష్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ షీట్కి లింక్ అవ్వండి మీకు ఒక ఇయర్ టాలీ అయింది అనుకోండి మీరు సేమ్ డేటాని ట్రాక్ చేస్తే మీకు కంప్లీట్ మోడల్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ స్ట్రెస్ టెస్టింగ్ అసలు ఆ మోడల్ వర్క్ అవుతుందా లేదా సో అంటే మీరు అన్ని వేరుబుల్స్తో చేంజ్ చేయండి ఒక సేల్స్ మార్జిన్స్ కానీ గ్రోత్ రేట్స్ కానీ లేకపోతే డెట్ ఎక్టీ రేషియో కానీ ఎన్ని వేరియబుల్స్ చేస్తున్నా ఆ మోడల్ అనేది ఎర్ర ఎక్కడా రాకుండా వర్క్ అవుతుంది అనుకోండి అది ఒక రాబస్ట్ ఫైనాన్షియల్ మోడల్ మీరు బిల్డ్ చేసినట్టు అట్లా కాకుండా ఆ మోడల్ పోతుంటే అది రాంగ్ అని అర్థం అనమాట నెక్స్ట్ డిఫరెంట్ ఫీల్డ్స్ యూ కెన్ గెట్ జాబ్స్ అసలు ఫైనాన్షియల్ మోడలింగ్ మనం ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో జాబ్ రావడం అనేది వాళ్ళ డ్రీమ్ కానీ ఇప్పుడు ఓన్లీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకునే మీకు రాదు మీకు స్కిల్ సెట్ కూడా ఉండాలి సో ఆ ఫ్రంట్ ఆఫీస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క ఫ్రంట్ ఆఫీస్లో మీకు జాబ్ రావాలంటే ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది వన్ ఆఫ్ ద కీ స్కిల్ నెక్స్ట్ ఈక్విటీ రీసెర్చ్ సో ఈక్విటీ రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తుంటారు రిపోర్ట్స్ రాస్తుంటారు సో రిపోర్ట్ రాయాలంటే ఫస్ట్ మీకు ఆ బిజినెస్ మోడల్ అనేది ఏంటో తెలియాలి బిజినెస్ మోడల్ తెలియాలంటే మీకు ఫైనాన్షియల్ మోడలింగ్ బిల్డ్ చేయడం అనేది కంపల్సరీ వచ్చి సో ఈక్విటీ రీసెర్చ్లో కూడా మీకు ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది కంపల్సరీ నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఆర్ పిఈ ఫండ్స్ మనకు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు వెంచర్ అంటే మనకు అక్కడ ఉంది రిస్క్ క్యాపిటల్ పడుతుంది అంటే ఒక స్టార్ట్అప్ ఉందనుకోండి అది ఎంబీపీ వచ్చేస్తున్నారు అంటే మినిమమ్ వైబుల్ ప్రోడక్ట్ అయిన తర్వాత మనకి వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్ చేస్తాయి పిఈ ఫండ్స్ ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్లో మేజర్ స్టేక్స్ని కొంటుంటాయి సో ఇట్లా మనం ఆ మేజర్ స్టేక్స్ని పర్చేస్ చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనేది తెలియాలి సో మనకి ఆ వాల్యుయేషన్ తెలియాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్ మోడలింగ్ కావాలి సో ఫైనాన్షియల్ మోడలింగ్కి ఈ వీసీఎఫ్లో కానీ పిఈ ఫండ్స్లో జాబ్స్ రావాలన్నా మీకు ఈ ఫైనాన్షియల్ మోడలింగ్ వస్తే మీకు ఫ్రంట్ ఆఫీస్లో జాబ్స్ వస్తాయి లేకపోతే మీరు బ్యాక్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ కార్పొరేట్ ఫైనాన్స్ ఆర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ నెక్స్ట్ జ్యూడెలిజెన్స్ టీమ్స్ మనకు ఇప్పుడు బిగ్ ఫోర్లో కానీ లేకపోతే వేరే ఇంటి కొన్ని ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో కానీ జ్యూడెల్జెన్స్ టీమ్స్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి జ్యూడెల్జెన్స్ టీమ్ అంటే ఏంటంటే సపోజ్ ఒక కంపెనీ వేరే కంపెనీని ఎక్వైర్ చేయాలనుకుంటుంది లేకపోతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది సో వాళ్ళు ఓన్గా అనలైజ్ చేయకుండా ఇప్పుడు వేరే ఇప్పుడు వేరే బిగ్ ఫోర్కి ఏదో ఒక అసైన్మెంట్ ఇచ్చారనుకోండి ఆ జ్యూడెల్జెస్ టీమ్ అనేది ఆ కంపెనీని జ్యూడెల్జెన్స్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో తెతుంది సో ఇలా జ్యూడెల్జెన్స్ చేయాలన్నా మీరు ఫైనాన్షియల్ మోడలింగ్ చేసి అంటే అసలు ఆ వాల్యుయేషన్ అండర్ వాల్యూడ్ ఓవర్ వాల్యూడ్ అంటే వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి మీరు చెక్ చేసిన తర్వాత బైఆర్స్ అనే రికమెండేషన్ ఇవ్వచ్చు నెక్స్ట్ వాల్యుయేషన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అండ్ బడ్జెటింగ్ సో మీరైనా రిపోర్టింగ్ జాబ్స్లో కావాలన్నా సరే ఫైనాన్షియల్ మోడలింగ్ వస్తే మీకు ఆ బడ్జెటింగ్ అనేది సింపుల్ అయిపోతుంది నెక్స్ట్ ప్రైజింగ్ ఒక ప్రోడక్ట్ని ప్రైస్ చేయాలన్నా సరే మనకి ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది కావాలి సో మనం ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే మనం ఇచ్చిన సెట్ ఆఫ్ ఇన్పుట్స్కి ఒక సెట్ ఆఫ్ అవుట్పుట్స్ అనేది వస్తుంది ఇదే ఫైనాన్షియల్ మోడల్ ఫస్ట్ మనం త్రీ స్టేట్మెంట్ అంటే పిఎండ్ బ్యాలెన్స్ షీట్ క్యాష్లో డిటర్మైన్ చేసుకున్న తర్వాత మనకి వేరే అంటే ఒక వేరే ఫైనాన్షియల్ అంటే వాల్యుయేషన్ చేయడం కానీ ఎల్బిఓ మోడల్ కానీ ఇవన్నీ బిల్డ్ చేయడం ఈజీ అవుతుంది ఇంకా ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది ఇట్లా ఒక లెక్చర్లో అవ్వదు ఎందుకంటే మనం ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ షీట్స్ అనేవి ఉన్నాయి సో డెప్త్ షెడ్యూల్ ఉంది నెక్స్ట్ డిప్రిషియేషన్ షెడ్యూల్ ఉంది కాల్కులేషన్ ఉంది నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది ఇలా మనం ఒక్కొక్క కాలిక్యులేషన్ ని ఒక సెపరేట్ లెక్చర్ అంటే ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లెక్చర్లో చేసుకుంటే మనకి ఫైనాన్షియల్ మోడలింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మినిమం ఒక థర్టీ లెక్చర్స్ అనే పడతాయి అంటే కంప్లీట్ కావాలంటే అంటే బేసిక్స్ నేర్చుకోవాలంటే ఒక ఫైవ్ లెక్చర్స్లో అయిపోతుంది మనకి త్రీ స్టేట్మెంట్ మోడల్ అనేది నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఒక్కొక్కటి ఒక్కటి నేర్చుకోవాలంటే ఒక థర్టీ లెక్చర్స్ అంటే ఎందుకంటే ఇప్పుడు వాల్యుయేషన్ అనేది మళ్ళీ అది ఒక సెపరేట్ కాన్సెప్ట్ సో అవన్నీ కలవాలంటే మనకు ఒక థర్టీ లెక్చర్స్ అవుతుంది మీరేం చేస్తారంటే ఇది ఇంట్రడక్షన్ లెక్చర్ కాబట్టి అసలు అంటే ఇక్కడ మీకు ఈ లెక్చర్ చూస్తే మీకు ఐడియా మాత్రమే వస్తుంది అంటే అసలు ఫైనాన్షియల్ మోడలింగ్ అంటే ఏంటి ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు అంటే ఇప్పుడు సపోజ్ ఒక కొంతమందికి ఇన్పుట్స్ తీసుకోవడం రాదు అట్లాంటి వాళ్ళు ఇన్పుట్స్ ఎట్లా తీసుకోవాలి ఇట్లాంటి ఐడియా మాత్రమే వస్తుంది సో మీరు ఈ ఈ లెక్చర్ని ఒక టూ త్రీ టైమ్స్ చూసిన తర్వాత మీకు చిన్న డౌట్స్ని ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దాన్ని బట్టి మీకు అసలు ఎంత నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ వేయడం కూడా ఐడియా ఉండదు సో ఒకవేళ అది లేదంటే మళ్ళీ నేను బ్యాలెన్స్ షీట్ నుంచి స్టార్ట్ చేయాలి అట్లా కాకుండా కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వేయడం కానీ లేకపోతే సేమ్ డేటా వేస్తుంటారు కొంతమందికి వాళ్ళకి ఫైనాన్షియల్ మోడలింగ్ చేయడం అనేది పెద్ద కష్టం కదా ఎందుకంటే ఆల్రెడీ ప్రొజెక్షన్స్ చేయడం వచ్చిన వాళ్ళకి ఫైనాన్షియల్ మోడలింగ్ చేయడం అనేది ఈజీ అవుతుంది సో మీరు ఈ లెక్చర్ చూసిన తర్వాత అసలు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అలా మీకు ఎలాంటి లెక్చర్స్ కావాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న కేటగిరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ మోడల్ ప్రతిదానికి సెపరేట్ టెంప్లెట్ అనేది మనకు ఉంటుంది ఎందుకంటే మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ జాబ్లో చేసిన వాళ్ళు ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని క్రియేట్ చేసి ఉంటారు సో మనం ఈ టెంప్లెట్ని ఎట్లా వాడాలో నేర్చుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఫస్ట్ మనకి త్రీ స్టేట్మెంట్ మోడల్ మీద గ్రిప్ ఉంటే ఇవన్నీ ఈజీగా వచ్చేస్తే వాల్యుయేషన్ అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్ కాబట్టి అదొక మనం పది లెక్చర్స్లో నేర్చుకోవాలి సో మీకున్న డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టార్చ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టార్చ్ Please subscribe to Money Torch. Please subscribe to Money Torch. Please subscribe to Money Torch. <laughs> Please subscribe to Money Torch.